మార్నింగ్ నిన్న సెన్సెక్స్ డౌన్ అయింది 143, నిఫ్టీ 48 పాయింట్లు డౌన్ అయింది. దీనికి కారణంగా మనం గమనించుకుంటే అందరూ కూడా అమ్మకాల ఒత్తిడి రావడంతో తగ్గడం జరిగింది. ఈ సమీక్ష చేస్తే మనం ఇక ఎఫ్ఎంజి సమస్యలకు కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ముఖ్యంగా టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కొన్ని లాభపడ్డప్పటికీ కొన్ని నష్టపోవడం జరిగింది. ఇక వొడాఫోన్ ఐడియాకు 11.28 crore పన్ను రిఫండు, ఇది కొంత పాజిటివ్ థింగ్. ఐసిఐసి బ్యాంక్ పూర్తి అనుబంధ సంస్థగా ఐసిఐసిఐ సెక్యూరిటీ ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం అనుమతి ఇచ్చింది. ఇక ముఖ్యంగా నేటి బోర్డు సమావేశంలో ఎంఎండ్ఎం, ఓఎన్జీసీ, బయోకాన్, కోల్ ఇండియా, ఐశ్వర్య మోటార్, హిందాల్కో, ఎస్సిఎల్, ఫోర్టిస్ హెల్త్ కేర్, గెన్మార్క్ ఫార్మా, అలోకార్న్, ఇఫా ల్యాబ్, కేసీపీ, పాల్లైడ్, పెనల్, బయోటెక్, ఆర్కామ్, సెయిల్, నైన్సి, సన్ టీవీ, టాటా.